ఎవడో లోకేష్ అట ఆయన పాదయాత్ర చేస్తాడట దాన్ని మేము ఆపుతున్నామట మాకేం పని అయ్యా చేసుకోండి బరువు తగ్గడానికే కదా ఏ సంబంధం మీ పాదయాత్ర తోటి ఎంతకాలం నడవగలరో కూడా చూస్తాంగా కమిట్మెంట్ ఏంటో మాకు తెలియదా మోహన్ రెడ్డి లాగా 9 సంవత్సరాలు ప్రజలను నడవగలిగే ఒక మనస్తత్వం మనస్సు మీకు ఉందా అసలు హృదయం ఉండాలి కదా సో దళితులు జగను కేసర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మానసికంగా కనెక్ట్ అయ్యారు ఈ కనెక్ట్ ని మీరు కట్ చేయాలని చూస్తే మీరే డిస్లోకేట్ అవుతారు మీరే కనపడకుండా పోతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాని లేకపోతే నేషనల్ వైడ్ సాక్షి పేపర్ లో వచ్చినటువంటి వార్తలు గాని ఇవి తప్పుడు వార్తలు ఈనాడు జ్యోతి రాసేదే మాత్రమే నిజమైన వార్తని మాయ మాటలతోటి మమ్మల్ని అందరూ కూడా మభ్యపరిచాయి మీ సమాజం మాత్రమే మీ సామాజిక వర్గ అభివృద్ధి కోసమే మీరు మాట్లాడుకునే విధానం ఏదైతే ఉందో ఇక చెల్లదో దానికి బొక్కలు పడబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ ఛాలెంజ్ టు ది సొసైటీ నౌ ట్రై టు డోంట్ అండర్ ఎస్టిమేట్ తెలీదా సోనియా గాంధీ లాంటి వ్యక్తిని ఎదుర్కొని బయటకు వచ్చి ప్రజల అండదండలతోటి ముఖ్యమంత్రి అయినటువంటి విధానాన్ని ఒక్కసారి చూడండి ఊరకనే కాదు సామాజిక బాంధవ్యాల్ని వాటేసుకున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాక్షసుల్ని దుర్మార్గుల్ని వాటేసుకొని ఈ సమాజాన్ని ఎవడు దోచుకున్నాడో వాడితోటి పెట్టుబడిదారి వర్గాల వైపు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదలకి పెత్తందారులకి జరుగుతున్నట్టు యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు పెత్తందారులంతా ఒకవైపు సామాజిక కార్యక్రమాల్లో సోషల్ జస్టిస్ వైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు సోషల్ జస్టిస్ లేకుండా ఓన్లీ ఆ సామాజిక వర్గాల జస్టిస్ కోసమే మీరున్నది ఒకవైపు
Okay, so director Mahesh garni Ramana garni kuda pike raavali ani chaala manchi actor chances definitely ga chestanu sare sare sir okay nisha mi andarki selfie సుధీర్ గారు మీరు ఇంకా మాట్లాడే కొద్ది ప్రశ్నల వర్షం కురిసేలా ఉంది ఇక్కడ నుంచి సో క్వశ్చన్స్ అడిగిన వాళ్ళందరికీ ఆటోగ్రాఫ్ ఆ ఫోటోగ్రాఫ్ ఉంటుంది బట్ దానికంటే ముందు ఇప్పుడు రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము స్వామి అందరికీ నమస్కారం అందరికీ స్వామియే శరణమయ్యప్ప మీ ముంబై చట్నీ మీ ముంబై చట్నీ मुंबई चटनी का वच्चि नन्नु अंदरु कलिसि बोंबाई चटनी चेसेशारु चिवरिकि मी आदराभिमानालु एप्पुडु उंडालनि कोरुकुंटुन्नाम सार चेसिनटुवंटि सिनिमा अमोघंगा चेशारु सिनिमा हंट मनंदरं चूसि मंचि हिट इव्वालि सूपर डूपर हिट इव्वालि मल्ली ओक्कसारि हेलो एव्रीवन ఈ సినిమాకి ఇప్పుడు దాకా చాలా ప్రమోషన్ చేశాం కానీ ఇంత మంది యంగ్స్టర్స్ ని ఒక్కసారి చూస్తే వచ్చిన ఈ ప్రమోషన్ కు వచ్చినంత ఎక్సైట్మెంట్ దేనికి లేదు సో మీ అందరూ ఇన్ని ఇష్టపడతారా ఈ సినిమా చూసాక ఆ ఇష్టం ఆ ఇంపాక్ట్ డబుల్ అయిపోతది అందరూ 26 న థియేటర్స్ కు వచ్చి సినిమా చూడండి You will see the best, best, best version of Sudhir Babu. So, andaru theaters karandi. Thank you. Sudhir garu meer indaka lena appudu adigano. Ante Mahesh garu meeku story chepparo only peru cheptene okay annara meeru ani. So, ayana annaru rendu of course I know that yeah. Please, ippudu hunt gurinchi Mahesh garu gurinchi. Hunt gurinchi cheppalante oka maatlo cheppalante unlike gontu gontu ko save chesukondi gontu pothi gontu re 26 daaka kaapadukondi theater lo aluddur gaani are ippudu daaka unlike anything I have done or anybody I have done in telugu cinema ee cinema meer re cinema chusin tarvata you will say it with your own words ఈ మధ్య కాలంలో చాలా థ్రిల్లర్స్ వచ్చినాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో మంచి మంచి థ్రిల్లర్స్ వచ్చినాయి మీరు అందరూ చాలా అప్రిషియేట్ చేశారు నేను కూడా కొన్ని కొన్ని ఫిల్మ్స్ కి నా కాంప్లిమెంట్స్ ఇచ్చాను నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో బట్ రేపు మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు యూ విల్ రేట్ దిస్ ఫిల్మ్ యాస్ హయ్యర్ దాన్ ఎనీ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ ఆ నమ్మకం నాకుంది అండ్ ఇంకొకటి మీరందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి చేస్తారా చేయరా చేస్తారా చేయరా అయితే ఇలా పెట్టండి నేను చెప్పింది రిపీట్ చేయాలి ఆ మీ పక్కన ఎవరు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ మీద పెట్టచ్చు నో ప్రాబ్లం నేను జనవరి 26 న హంట్ సినిమాకు వెళ్తాను వెళ్ళిన తర్వాత సినిమా నచ్చితే నా ఫ్రెండ్స్ అందరికి చెప్తాను ఒక్క విషయం మాత్రం చెప్పను అదేంటంటే సినిమాలో ఉన్న మెయిన్ ట్విస్ట్ ని మాత్రం పక్కన ఎవరికి చెప్పను చెప్పితే పక్కన ఉన్న నీ ఫ్రెండ్ మీద ఒట్టు సరేనా అంటే ఆన్ ఎ సీరియస్ నోట్ చాలా కష్టపడి చేశాం ఈ సినిమాని సో ఆ స్పాయిలర్స్ మాత్రం బయటికి ఇవ్వద్దు అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే పుట్టబోయే అబ్బాయో అమ్మాయో ముందే బయటికి చెప్పకూడదు డాక్టర్స్ ఎందుకంటే ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ అందరూ ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఆ బ్యూటిఫుల్ సస్పెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి సో మీరు కూడా ప్లీజ్ సినిమా చూసిన తర్వాత ఒక హంబుల్ రిక్వెస్ట్ ఉంది బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ ఎక్కడ ట్విస్ట్ని మాత్రం రివీల్ చేయద్దు లెట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఎంజాయ్ ద ఫిల్మ్ ప్లీజ్ okay it's just a humble request and ఎవరెవరు సినిమాకి వెళ్తా 26 న చెప్పండి చూస్తాను సోషల్ మీడియాలో నన్ను ట్యాగ్ చేసి ఎంఎల్ఆర్ఐటి కాలేజ్ అని చెప్పి ట్యాగ్ చేసి నాకు పెట్టండి
డెఫినెట్ గా ఇంకోసారి వస్తాను సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ దగ్గరికి. సో మరి 26 అంతా మీ ఇన్స్టా హ్యాండిల్స్ మరి చూసుకోవాల్సిందే, ఎందుకంటే ఇంతమంది ట్యాగ్ చేయబోతున్నారు సినిమా చూసి. అండ్ ఎస్, వాళ్ళందరూ అంటే ఒక్కొక్కళ్ళకి సెల్ఫీ ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి, మీరందరూ సమానమే కాబట్టి సుధీర్ బాబు గారికి. సో ఇక్కడ నుంచే మీ సెల్ఫీ తీసుకొని మీ ఇన్స్టాలో పోస్ట్ చేస్తే బాగుంటుంది. సో ప్లీజ్ ఫస్ట్ వీడియో దిగుదాం, దాని తర్వాత ఫోటో దిగుదాం. ఓకే, ఓకే. ఆ అబ్బాయి చూపించే ప్రేమకి నాకు తెలిసి ఈ హగ్ గుర్తుండిపోతుంది ఎప్పుడు సినిమా చూస్తుందో ఇంకా బాగా గుర్తుంటుంది. సో ఒక హీరో ఒక స్టేజ్ మీదకి వచ్చి ఇలాంటి సినిమా ఇప్పటి వరకు మీరు చూసుండరు అని చెప్పారంటేనే అర్థమైపోతుంది ఆ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో. ఇంతకు ఎవరు అడిగారు ఈ సినిమాలో లిప్ లాక్ ఉందా అని, కానీ చాలా ట్విస్ట్లు లాక్లు ఉన్నాయి. సో వాటన్నిటిని మీరు చూడాల్సింది 26 జనవరిన హంట్. ఇందాక ప్రామిస్ చేశారు, ప్రామిస్ ని బ్రేక్ చేయకూడదు కాబట్టి. సో సినిమాని చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని కోరుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి చెప్పమని చెప్పారు మహేష్, పరిమాణం చెప్పమన్నాడు, కానీ మీరు హట్ అవుతారేమో అని అనిపించింది, అందుకని చెప్పట్లేదు. అని సో సారీ, నేను మహేష్ చెప్తానని చెప్పలేదని. అదే చెప్పొద్దా, చెప్పమంటారా వద్దా, సినిమాకి వెళ్తారా వెళ్ళరా జాన్ 26న పక్కా? అదే ఐ లవ్ యూ ఆల్ అని చెప్పన్నాడు. మా టీం మొత్తం నుంచి, మా టీం మొత్తం నుంచి మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధీర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హంట్ టీమ్కి, 26 జాన్కి. అండ్ ఆల్ ది బెస్ట్ మహేష్ జీ. అండ్ రమణ గారు ఆల్ ది బెస్ట్. ఓకే, సో థ్యాంక్ యూ ఎమ్మెల్యే. మామూలుగా లేదు మీ ఎనర్జీ, అండ్ సూపర్ ఎనర్జీ. ఆయన ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తారు, దాన్ని మళ్ళీ మీరు రీట్వీట్ చేయండి, మళ్ళీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మామూలుగా కాదు, స్లోగన్స్ అప్పటికప్పుడు రాసి చాలా బిస్కెట్లు వేసి, అండ్ మామూలుగా కాదు కష్టపడ్డారు మీరు నాకు, బట్ ఆ మీ నిజమైన ప్రేమని చూపించారు సుధీర్ బాబు గారికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ ప్రేమని 26 జాన్కి హంట్ సినిమా మీద కూడా చూపించాలని కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ, దిస్ ఇస్ గీతా బగా సైనింగ్.